వెల్కమ్ బ్యాక్. అమలాపురం జనసేన నాయకులతో పవన్ సమావేశమయ్యారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. అలాగే నేను పాప ఇదే ఇక్కడ ఇదే వేదిక మీద 250 మంది అమాయకుల మీద కేసులు పెట్టారని చెప్తే నిన్న సభలో కూడా చెప్పాను, దయచేసి రెండు చేతులు ఎలుగెత్తి చెప్పాను, దయచేసి వారిని వదిలేయండి. అందుకని మీరు వివాదాల జోలికి విమర్శల జోలికి వెళ్ళకండి. హింసాయుత మార్గాల్లో ఏ ఉద్యమం అయినా సరే, ఎంత గొప్ప కుల ఉద్యమం అయినా సరే, ఎంత బలమైన స్వాతంత్ర ఉద్యమం అయినా సరే వెనక్కి వెళ్ళిపోతారు. హింస రూపు దాల్చింది అంటే ఆ ఉద్యమం వెనక్కి వెళ్ళిపోతారు. అది ఎలాంటి ఉద్యమమైన దానికి ఉదాహరణే 1918లోనే ఎప్పుడో రావాల్సిన మన స్వాతంత్ర్యం 20 సంవత్సరాలు లేట్ అయిపోయింది. నాకు తెలిసి చోరాచోరీ ఇన్సిడెంట్ వల్ల ఒక పోలీసుల్ని అందరినీ కాల్చేశారు ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి. గాంధీ గారు ఏమన్నారంటే ఇంకా మన ప్రజలు సిద్ధంగా లేరు స్వాతంత్రం తీసుకుని, ఇంత హింస మంచిది కాదని. సో మనం ఆలోచించాల్సిందే, కోపతాపాలు నాకు ఉంటాయి, నాకు కోపాలు లేకుండా ఎందుకు ఉంటాయి? నన్ను ఒక మాట అంటే నాకు బాధ వస్తుంది, కోపం వస్తుంది. నా వాళ్ళని అంటే నాకు కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని మనం ఒక స్ట్రక్చర్డ్ విధానంలో, ఒక క్రమ పద్ధతిలో గనక మనం దానికి దారి చూపించకపోతే కోపం బూడిదలో బస్సును పన్నీరు అయిపోతాయి. నాకు కోపం వచ్చింది, చాలా చిన్న వయసులో కోపం వచ్చింది నాకు, ఒక 18 ఏళ్ల వయసులో. నా కోపాన్ని నేనేం చేసుకున్నాను, ముందుగా సమాజం ఇలా ఎందుకు లేదు, మీరు ఎందుకు ఎలా లేరు, వాళ్ళు ఎందుకు ఎలా లేరు, ఒక 2 సంవత్సరాలు ప్రశ్నించుకున్న తర్వాత 20 సంవత్సరాలు నాకు అనిపించింది నువ్వేం చేస్తున్నావు అనుకో, నువ్వు సరిగ్గా ఉన్నావని నిర్ణయించుకున్నాను. ఇంకొకరు లేరు అని నేను అనబోయే ముందు నేను సవ్యంగా ఉన్నానని నాకు నేను నిర్ణయించుకున్నాను. నేను ఎదుటివాడిని తిట్టడం మానేశాను, నన్ను నేను చూసుకోవడం ప్రారంభించాను. ఎప్పుడైతే సెల్ఫ్ కరెక్షన్ మొదలవుద్దో సమాజం మారుద్ది. నువ్వు చూడదలుచుకున్న సమాజం బయట కాదు, ముందు నీలో చూసుకోవాలి. అందుకే నేను కులాలకు గౌరవం ఇచ్చాను, నేను పుట్టిన కులానికి కూడా గౌరవించాను, నేను పుట్టిన కులంతో పాటు అన్ని కులాలకు గౌరవించాను, అన్ని మతాలకి గౌరవించాను. తప్పులు జరుగుతున్నప్పుడు తన మన అని భేదం లేకుండా అందరినీ మనం నిలదీస్తాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన రాజమండ్రిలోనో ఇక్కడ మన ఎక్కడ ఇప్పుడు కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ, నాకు అర్థమే అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఒక అతను వైసీపీ ఎమ్మెల్సీ, అతని చేతుల్లో ఒక అతను డ్రైవరు, వాళ్ళు సరిగ్గా బాగా ఇద్దరు కలిసి ఉన్న డ్రైవర్ చనిపోయాడు. కారణాలు ఏమైనా ఇవన్నీ అనంత బాబుది నా సామాజిక వర్గమే అని చెప్పి నేను ఎలా వెనకేసుకొస్తాను? మనం ఆలోచించాల్సింది ఇట్లాగా. అలాగే ఒక గౌడ కులానికి చెందిన ఒక మన అమర్నాథ్ అనే బిడ్డని వెంకటేశ్వర రెడ్డి అనే ఒక రెడ్డిపాలెం చెందిన కుర్రోడు మనకి ఆ చెరుకు తోటలో కాల్చేస్తే అక్కని ఏడిపించారని ఎదురు తిరిగాడని కాల్చేస్తే అది రెడ్డి కులం అంతా వారిది కాదు, అది ఒక వ్యక్తి చేసిన తప్పు. కులం వెనకేసుకురాదు ఎవరు కూడా, ఏ కులం కూడా వెనకేసుకురాదు. రెడ్డి సామాజిక వర్గం వెనకేసుకురాదు, కాపు సామాజిక వర్గం వెనకేసుకురాదు, కమ్మ సామాజిక వర్గం వెనకేసుకురాదు, ఏ సామాజిక వర్గం కూడా, దళితులతో సహా బీసీలతో సహా అన్ని కులాల్లో మనవాడు తప్పు చేస్తే నిలదీయాలి. ఫస్ట్ మనం నిలదీయాలి మనవాడు తప్పు చేస్తే, లేకపోతే ఏమైపోద్దంటే ఓట్లు పోతాయేమోనని చెప్పి. అసలు ఓట్లు కాదు, పవన్ కళ్యాణ్ మీ బంధువు అయితే ఏంటి, మీ అన్న అయితే మీ తమ్ముడు, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ కూడా శిక్ష పడ. రూల్ ఆఫ్ లా, అంబేద్కర్ గారిని గౌరవించాలంటే రూల్ ఆఫ్ లా పాటించాలి తప్పదు. అలాగే ప్రాథమిక హక్కు అనేది ఏంటంటే, నా హక్కు ఎప్పుడు దాకా అంటే నీ హక్కుకి భంగం కలిగించినంత వరకే. నా ఒక్కడికి ఎక్కువ హక్కులు ఉన్నాయి, మీకు లేవంటే అలా కుదరదు. మీ హక్కులు ఎప్పుడు దాకా అంటే నా హక్కు ఎప్పుడు దాకా అంటే మన ఎదుటివారి హక్కుల్ని భంగం కలిగించినంత వరకు, నా హక్కుని మీరు భంగం కలిగించినంత వరకు. నేను ఇంత స్పష్టంగా రాజకీయాల్లోకి ఉన్నాను, సాధన చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నా, నిలబడి ఉన్నాను. నేను ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ
సమస్యలు అన్ని తరగతి 8 పదో తరగతి చదువుతున్న పిల్లలు స్కూల్కి వెళ్దామంటే బాత్రూమ్స్ లేవు. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం కళ్యాణ్ తప్పు చేస్తే మీరు నిలదీయాలి. నేను ఎమ్మెల్యే అయ్యాను, నేను ఎక్కడ నిలబడ్డాం, ఎక్కడ నిలబడినా కానీ నేను ఎమ్మెల్యే అయితే నేను కనుక పని చేయలేకపోతే నన్ను అందరూ నిలదీసే హక్కు నాకుంది. అంతేగాని నా కులాన్ని నన్ను వెనకేసుకు రమ్మను అని అడగను. నేను నా కులాన్ని వెనకేసి రాకూడదు నేను తప్పు చేస్తే. రాజ్యాంగం ఇంత బలంగా ఉండాలి, ప్రజాప్రతినిధి అనేవాడు బాధ్యత వహించాలి, జవాబుదారీతనం వహించాలి. ఆ దృష్టిలో నేను చూస్తా ఉన్నాను. నేను చేస్తున్నది కేవలం అధికారం కోసం ఒక్కటే కాదు, పరివర్తన. అంటే కన్నీళ్లు తుడవలేని అధికారం ఎందుకు? అధికారం యొక్క అంతిమ లక్ష్యం ప్రజల కన్నీళ్లు తుడవటమే. అలా తుడవలేని ప్రభుత్వాలు ప్రయోజనం ఏంటి? అందుకని ఏ నాయకులైనా సరే, ఎవరైనా సరే, మీరు చూడాల్సిందే వీళ్ళు మన కోసం పనిచేస్తున్నారా లేదా, మన వాడని కాదు మన వాడు సరైనడా లేదా అని మీరు చూడండి. అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, మీరు అందరూ ఆలోచించి పెద్ద మనసుతోటి, ఎందుకంటే నేను అమలాపురం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు దాకా నాకు అమలాపురం ఇన్ని సంవత్సరాల్లో కూడా కోనసీమ అమలాపురంలో చాలా అభిమానం ఉంటుందని తెలుసు. అభిమానం ఉంటుందని తెలుసు, కానీ ఇంత అభిమానాన్ని తట్టుకోవడం చాలా కష్టం నాకు. మనస్ఫూర్తి నేను ఒకటే ఒక నిర్ణయించుకున్నాను, ఈ నేల నేను విసుగుచ్చిన చెప్తానే ఉంటాను ఈ పదం, గోదావరి నది ఈ నేలను ఎలా అంటిపెట్టుకుందో పవన్ కళ్యాణ్ ఈ నేలను అలా అంటిపెట్టుకోండి. రాజబాబు గారికి కానీ మన నాయకులందరికీ కూడా నేను అండగా ఉంటాం. ఎందుకంటే ఒకసారి నేను కదలటం అంటే ఒక పెద్ద సైజు ఏనుగు కదలటం, సన్నగా కనిపిస్తానేమో, సన్నగా కనిపించేమో, కానీ నేను కదలాలంటే ఒక 400 మంది కదలాలి. 400 వసతులు ఇంత ఉంటుంది, దానికి డబ్బు ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వరు మనకి. మంది మన అధికారంలో లే, మన కూర్చొని ఎవరో దాతలు కూర్చోబెట్టి వాళ్ళకి లీజుకి ఇస్తారా, ఇవన్నీ ఈరోజు అంటే 10 సంవత్సరాలు క్షేత్రస్థాయిలో నిలబడితే వచ్చిన బహుమతి ఇది. మీ ప్రేమాభిమానం ఇంత యంత్రాంగం, ఇంత ప్రేమని నేను రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగిస్తాను తప్ప నా స్వయానికి నేను నాకు నేను వాడుకోనిది, మీ అందరికీ వాడతాను, ప్రజలందరికీ వాడతాను, అన్ని కులాలకి సమానంగా వాడతాను. అందుకని మీ అందరికీ ఇంత ప్రేమపూర్వకంగా వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఆడపడుచులకి, మా అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.